హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట దొండకాయ ఉల్లికారం. చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు. దొండకాయలు 1/2 కేజీ, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న 2 కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి 1/10 ఎండుమిర్చి, ధనియాలు జీలకర్ర, ఇవి, సాల్ట్ టేస్ట్కి తగినంత 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు, ఆయిల్ 1 3 స్పూన్లు సరిపోతుంది, కొత్తిమీర, చింతపండు పులుసు చిన్నది, కొంచెం నీళ్ళు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లము, కొబ్బరి, ఈ ధనియాలు జీలకర్ర కలిపి మొత్తం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ ఇలాగా ఉల్లిపాయలు అన్నీ కలిపి, ఎండుమిర్చి, అన్ని ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కలర్ వేడైంది. దీంట్లో మనం 3 స్పూన్ల చిన్న టీ స్పూన్ చాలు, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక దొండకాయలు ఉన్నాయి కదా, ఈ ముందు ఫ్రై చేద్దాము కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా. కొంచెం సాల్ట్ పసుపు కూడా కొంచెం వేసుకుందాం. ఇలాగా 5 నిమిషాలు ఫ్రై చేద్దాం. దొండకాయలు తీసారా, వేగాయి కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వాడదాం. ఈ పేస్ట్ ఈ దొండకాయలకు సమంగా 1-2 నిమిషాలు వేయించుదాం. ఉల్లి మసాలా ఇదండి, ఇలాగా దొండకాయలతో సమంగా ఇలా వేపాలి. వేగండి. ఇప్పుడు కారం ఇలాగ ఆల్రెడీ మనం రుబ్బేసాం కదా మిరపకాయలు. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసాను కాబట్టి మరి కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను సాల్ట్ చూసుకొని వేసుకోండి. మీరు పులిపి వేస్తాం కదా, కొంచెం చూసుకొని వేయండి, పడుతుంది. బాగా వేగుతుంది కదా, సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ కంటే చిన్నది చింతపండు తీసుకున్నాను, ఆ నిమ్మకాయ జ్యూస్ ఇది, చింతపండు జ్యూస్ వేసి కొంచెం వాటర్ వేసుకోండి. ఇలాగా వాటర్ వేసి బాగా కలిపిస్తుంది. 1-10 నిమిషాలు ఇది మనం లిడ్ పెట్టుకొని ఉడికించుకుందాం. అప్పుడు మనకి దొండకాయ కూర రెడీ అవుతుంది. చూద్దాము, చూడండి. ఇదిగోండి దొండకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. చూసారా దొండకాయలు బాగుంది, ఉడికింది, దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం కొంచెము కొత్తిమీర వేసుకుందాం. అలా వేసుకొని అది డిష్ అవుట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కర్రీ రెడీ అయింది. డిష్ అవుట్ చేశాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది రోటీలోకి, రైస్లోకి, అన్నిటికీ బాగుంటుంది. ఎవరైనా వచ్చినా మనం ఫ్రైడ్ రైస్ ఎట్ చేసాం అనుకోండి, వెజ్ వాళ్ళు వస్తే మనకు మసాలా కర్రీ లాగా ఉంటుంది. ఇది బాగుంటుంది. దొండకాయ అందరికీ ఇష్టం ఉంటుంది. దొండకాయలు చాలా విటమిన్స్ ఉంటాయి. ఇది వాటర్ కానీ పిల్లలకి అందరికీ మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.